లోటస్ పాండ్ దగ్గర నెలకొన్న అభిమానుల సందడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. కేఎస్ఆర్, రోజా ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ అభిమానుల తాకిడి లోటస్ పాండ్ లో చాలా తీవ్రంగా ఉంది. ఉదయం నుంచి కూడా వివిధ తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున లోటస్ పాండ్ కు తరలివచ్చి షర్మిల చెప్పబోయేటువంటి సందేశం వినడం కోసం, షర్మిలతో తమ మనసులోని మాటను పంచుకోవడం కోసం ఈ ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు. కానీ పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అయినప్పటికీ కూడా చాలా లిమిటెడ్ గా లోపల సమావేశానికి ఆహ్వానంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి ఆహ్వానించారు. మిగతా వాళ్ళని లోపలికి పంపలేదు. సో వాళ్ళంతా కూడా బయట వేచి ఉన్నటువంటి పరిస్థితి. షర్మిల సమావేశం మధ్యలో నుంచి బయటకు వచ్చి ఉన్నటువంటి అభిమానులకందరికి అభివాదం చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతమంతా కొంతమంది వైసీపీ సంబంధించిన వైఎస్ఆర్ సంబంధించిన అభిమానులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు దేనికోసం వచ్చారు ఇక్కడికి? ఆమె సందేశం వినడం కోసం వచ్చామండి. మేమంతా వైఎస్ఆర్ అభిమానులు. ముఖ్యంగా మేము బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులు. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క బీసీ కులాలకి గుర్తింపు ఇచ్చి వైఎస్ మహానుభావుడు ఉచిత విద్యను అందించాడు. ఎన్నో కుటుంబాల్లోని ఈ రోజున డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారంటే అదే వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి భిక్ష. అదేవిధంగా ఈ బడుగు బలహీన వర్గాల్లోనే ఉచిత వైద్యం ఏదైతే ఉందో వైఎస్ఆర్ గారి టైంలో కొన్ని లక్షల మందికి ప్రాణదాతగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్మాయిగా నిలిచిపోయి ఉన్నాడు. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ అణుగాడుగున అణగదొక్కబడుతుంది. 26 కులాలని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం 2/6/2014 ఏర్పడిన తర్వాత 26 కులాలని ఆంధ్ర ప్రాంతానికి చెందిన వలస కులాలని చెప్పేసి కక్షతో కుట్రతో 14/8/2014 జీఓఎంఎస్ 3 ద్వారా తీసివేయడం జరిగింది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఒక కులాన్ని తీయాలన్నా యాడ్ చేయాలన్నా దానికి ఒక రాజ్యాంగబద్దమైనటువంటి వ్యవస్థ ఉంది. అది బీసీ జనాలను వాళ్ళని చూసి ఒక కులాలకు రికమెండ్ చేయడం కానీ తీయడం కానీ జరుగుతుంది. దాన్నే బీసీ కమిషన్ అంటారు. ఏకపక్ష ధోరణితోనే, ఒక నియంతృత్వ ధోరణితోనే ఇక్కడ తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా ఈ 26 కులాలకు సంబంధించినటువంటి సుమారుగా 10 లక్షల మంది మేము ఉన్నాము. చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంతో బీసీలకు న్యాయం చేయడంతో బీసీలకు చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తా ఉన్నాడు. కేసీఆర్ అమలు చేయండి, షర్మిల కొత్తగా వచ్చి ఏం అమలు చేస్తారు? షర్మిల అమలు చేస్తుందంటే ప్రజలకి నమ్మకం. ఎందుకంటే సేపర్ ఎగ్జాంపుల్, 128 బీసీ కులాల్లో 26 కులాలు తీసేసి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ ఒక్క బీసీ కులస్తుడు కూడా ఈ కులాలను తీయండి, ఈ కులాల వల్ల మాకు నష్టమని ఏం చెప్పలా. కానీ ఈ రోజున దిక్కుమాలిన బతుకుతున్నటువంటి మా బడుగు బలహీన వర్గాలు, కులాలు లెక్కాడితే కానీ డక్కాని కులాలు, తూర్పు కాపు, కొప్పునేల, వంజిర, కళింగ, చెట్టిబలిగా ఈ కులాలన్నీ మేమంతా భారీ ఎత్తున ఉద్యమం గత 6 సంవత్సరాల పాటు చేస్తా ఉన్నాం. మేము మా యొక్క హృదయం యొక్క బాధ ఏంటంటే కనీసం ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి, ఈ చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి, కనీసం ఈ 26 కులాలకు చెందిన నాయకులు కలవడానికి ఒక్కసారి కూడా మాకు అవకాశం ఉందా అంటే మేము ఎందుకు బతుకుతున్నామో కూడా మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా 3 పిల్లలు, సపోజ్ నా పెద్ద కూతురు బ్యాక్వర్డ్ క్యాస్ట్ తూర్పు కాపు డి అయితే, నా కొడుకు వచ్చేదాడు కల్లా వాడు ఫార్వర్డ్ క్యాస్ట్, ఇంకొక కూతురు వచ్చేది కల్లా ఫార్వర్డ్ క్యాస్ట్. నేను చెప్పేది ఏంటంటే మాకు వయసు అయిపోయింది, దేవుడి దయవల్ల మా బతుకు మేము బతుకుతున్నాం. కానీ ఈ కులాల్లో మగ్గుతున్నటువంటి కూరగాయలు అమ్మేటోళ్ళు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, అమాలి కార్మికులు, మా తూర్పు కాపులకి రెక్కడితే కానీ డొక్కడదు. వాళ్ళు కార్మికలో ఎక్కువగా ఈ యొక్క ప్రతి చోట ఈ తెలంగాణ అభివృద్దిలోనే కానీ 50-60 సంవత్సరాల కిందట ఎక్కడి నుంచో వచ్చి ఈ యొక్క ప్రాజెక్టులో కూడా మా యొక్క పాత్ర ఉంది. ఈ యొక్క 26 కులాలకి న్యాయం చేస్తామని షర్మిల హామీ ఇస్తుందని ఆశతో వచ్చాము, ఆక్రోశంతో వచ్చాము. మేము రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఏపీ రియార్నేషన్ యాక్ట్ కి సెక్షన్ 11 ప్రకారం కులాలు తీసేది. చిట్టిపల్లి పూర్ణ చంద్రశేఖరరావు, పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాము. తెలంగాణలో ఎంతో మంది బీసీలు అనగదొక్కి రాజకీయంగా అనగబడి ఉన్నారు. ఒక ఆర్థిక బీసీలు బహుజనులు అంత ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ది చెందాలంటే ఒక వైఎస్ఆర్ సిపితోనే సాధ్యము. అది గతంలో ఒక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది ప్రీ రిమెన్స్మెంట్ ద్వారా బీసీలు వెనకబడిన వారు విద్యావంతులయ్యారు. అదేవిధంగా ఆయన మరణించిన తర్వాత ఈ రోజు ఏ రాష్ట ముఖ్యమంత్రి కూడా బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిమాణంలో రాష్టం ఇడగొట్టి రాజకీయ కుట్రలు పన్ని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆంధ్రాని 2 ముక్కలుగా విడదీశారు. అయినా
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అన్న అధికారం వైఎస్ఆర్ సిపిని అధికారంలోకి చేపట్టారు. తెలంగాణలో చాలా వెనకబడి ఉన్నారు బీసీలు. తెలంగాణలో కూడా బీసీలు అభివృద్ది చెందాలంటే వైఎస్ఆర్ సిపి ఆ తెలంగాణ అధికారంలోకి తేవాలి, తీసుకురావచ్చి రాజన్న రాజ్యం రావాలి. వైసీపీ అంటున్నారు కానీ వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ ఇక్కడ కనిపించట్లేదు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ షర్మిల గాని వైఎస్ఆర్ వారసులు వాళ్ళు వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చాలంటే వైఎస్ఆర్ సిపితోనే సాధ్యము. అది వైఎస్ఆర్ ఆశయాలు నెరవేర్చడానికే షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి బీసీలను రాజకీయంగా అభివృద్ధి చేసిన. అందరికి నమస్కారం, నా పేరు రాకేష్ దత్త, నేను బీసీ స్టూడెంట్ వింగ్ స్టేట్ సెక్రటరీ. మేము ఖమ్మం నుంచి వచ్చాను. యాక్చువల్ గా ఇక్కడ చూస్తుంటే యువత చాలా మంది వచ్చారు. యువతలో జగన్ అన్న ఎట్లా ఉందో ఇక షర్మిల కూడా అట్లా ఉంది. తెలంగాణలో వచ్చి షర్మిల మన పాలించాలని కోరుకుంటున్నాం. అలాగే బీసీలకి 50% టికెట్ లేదని కోరుకుంటున్నాం. చాలా మంది రాజన్న రాజ్యంలో బీసీలు బాగుపడ్డరు. మన కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలు చాలా వెనకబడ్డరు. అలాగే షర్మిలకు వచ్చి బీసీలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే చాలా బీసీ హాస్టల్స్ కానీ వాటికి న్యాయం చేయలేకపోతున్నారు. కేసీఆర్ గారు మన షర్మిలకు వచ్చి చాలా మంది బీసీలకి న్యాయం చేయకుంటున్నాం. నమస్తే అండి, నేను గుంటూరు. మాది యాక్చువల్ గా షర్మిల గారిని చూద్దామని వచ్చాను. ఏమేం లేదండి, ఇదంతా ఏంటంటే నెంబర్ గేమ్. 290 సీట్స్ ఏపీ తెలంగాణ, 42 ఎంపీ సీట్స్, అది విడిపోవడం వల్ల మనం సెంట్రల్లో వీక్ అయిపోయాం. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ని మెడ ఉంచి మనకు కావాల్సిన స్టేట్ కి ప్రత్యక్ష స్టేటస్, అక్కడ ఏపీలో ఇక్కడ తెలంగాణ కావాల్సిన ప్రాజెక్టులు నిధులు అన్ని తెచ్చుకోవాలంటే నెంబర్ ఉండాలి. ఈ నెంబర్ వీక్ అయిపోయే మనం ఈరోజు ఇంత బాధపడుతున్నాం. సో ఈ నెంబర్ కావాలంటే షర్మిల గారు ద్వారా కొన్ని నెంబర్ వస్తే ఇక్కడ అక్కడ కలిపి కొంచెం మన స్టేట్ రెండు స్టేట్స్ కి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా వరకు కూడా వైఎస్ హయాంలో సంక్షేమ పథకాల గురించి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎగరు పెడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో బీసీలకు న్యాయం జరిగింది, బీసీ కులాలకు న్యాయం జరిగింది, వివిధ సంక్షేమ పథకాలన్నీ కూడా అట్టడుగురుకు అందాయి. ప్రస్తుతం ఆ తరహా పరిస్థితులు లేవు అనేటువంటి ఆవేదన వీళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 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 తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ అనిశ్చితిని తొలగించాలంటే కనుక మనం షర్మిల రూపంలో ఒక కొత్త పార్టీ వస్తే కనుక తప్పకుండా ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సక్సెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. కాబట్టి మరో ప్రాంతీయ పార్టీ అవసరం అనేటువంటి మాట కొంతమంది నోట వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ రూపం ఒక పార్టీ రూపంగా పార్టీ అవతరణ ఉద్భవిస్తే కనుక తప్పకుండా తెలంగాణ ప్రజల నుంచి, ప్రత్యేకించి వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మంచి స్పందన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా షర్మిల పార్టీ సక్సెస్ అవుతుంది అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ అభిమానులు చెప్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విషయంలో ఇప్పటికిప్పుడు స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం కనిపించలేదు. ఎందుకంటే షర్మిల ఇంద్రనల్ గా మాట్లాడినటువంటి సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు మీరు తొందర పడొద్దు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దానికి సమయం కావాలి, సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తాను అనేటువంటి మాట. ఇక్కడికి వచ్చేటువంటి మహిళలు అంటే హైదరాబాద్ నుండి వివిధ కాలనీల నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా. వీళ్ళు చెప్పినటువంటి మాట కూడా అదే, సంక్షేమ పథకాల విషయంలో ఉన్నటువంటి అసంతృప్తిని వీళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో వ్యక్తమవుతుంది. వీళ్ళు తీసుకొచ్చినటువంటి ప్లకార్డ్స్లో అన్ని ఒకటే తరహా ప్లకార్డ్స్లు ఉన్నాయి. రావాలి షర్మిల, కావాలి షర్మిల అనేటువంటి ప్లకార్డ్స్ను ప్రదర్శిస్తూ ఇక్కడికి ర్యాలీగా వైఎస్పీకి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డికి అనుకూలంగా అలాగే షర్మిలకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ స్థాపిస్తే కనుక తప్పకుండా తమ మద్దతు వైసీపీ రాజశేఖర రెడ్డి అభిమానులుగా తప్పకుండా షర్మిలకు మా మద్దతు ఉంటుంది అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వారి నుంచి వినిపిస్తుంది. షర్మిల ఈరోజు రైట్ తెలంగాణలో పార్టీ పెట్టడానికి సిద్దమయ్యారు షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో ప్రత్యక్ష పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తున్నారు.
ఇప్పటికే కొత్త పార్టీ పేరును రిజిస్టర్ చేయడానికి ఎన్నికల కమిషన్ కు కూడా దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో పార్టీ ప్రకటన చేయనున్నట్లు షర్మిల సన్నిహితులు చెప్తున్నారు. హైదరాబాద్ లో అభిమానులతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా ఆమె లోటస్ పాండ్ నుంచి బయటకొచ్చి అభిమానులకు అభివాదం చేశారు. లోటస్ పాండ్ వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన అభిమానులు బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు చప్పులతోనూ అభిమానులు సందడి చేస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు పాదయాత్ర చేపట్టి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు షర్మిల. జగన్ అన్న చెల్లెల్ని అంటూ పార్టీ నేతలను కార్యకర్తలను కలుపుకున్న తీరుని వైసీపీ లీడర్లు అంత ఈజీగా మర్చిపోరు. మొన్నటికి మొన్న జగన్ తరపున ప్రచారం కూడా చేశారు. ఇంత చేసిన షర్మిలకు అన్నయ్య ఎలాంటి బహుమతి ఇవ్వలేదన్న అసంతృప్తి కొందరిలో కనిపిస్తోంది. ముఖ్యంగా బ్రదర్ అనిల్ జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అనేది టాక్. షర్మిలకు రాజ్యసభ సీటు ఇస్తారని ఆశించారు. ఏడాదిన్నర పాటు వేచి చూశారు కానీ ఉలుకు పలుకు లేదు. దీంతో బ్రదర్ అనిల్ షర్మిలను ముందు పెట్టి పావులు కదుపుతున్నారని మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ ఏర్పాటుతో జగన్ కు జలకిచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టు కూడా కనిపిస్తోంది. మరో 30 రోజుల్లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి ఆ తర్వాతే పార్టీ ప్రకటన చేయాలని షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ప్రకటన కోసం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నట్టు సన్నిహితులు చెప్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేర్లు వచ్చే విధంగా పార్టీకి నామకరణం చేస్తారని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా పార్టీ ప్రకటన తర్వాత ఏకంగా 100 నియోజకవర్గాల్లో 16 నెలల పాటు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో షర్మిల ఉన్నట్టు. ఈ రోజు షర్మిలమ్మ గారు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజం నింపింది. మేము ఇదే విధంగా షర్మిలమ్మ గారు జగనన్న నాయకత్వంలో విజయమ్మ నాయకత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతం చేసి విధంగా ఉండాలని మేము కోరుకుంటాం. అదేవిధంగా షర్మిలమ్మ గారు ఈ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా 2023లో అధికారం చేపట్టడం ఖాయమని మేము వైఎస్ఆర్ చేపించి తెలియజేస్తున్నాం సార్. వచ్చినటువంటి అభిమానులు వైఎస్ఆర్ సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు అభిమానులు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. అయితే వాళ్ళకు ఇంకా ఒక క్లారిటీ లేదు, ఇది వైసీపీ పార్టీ తెలంగాణ శాఖ బలోపేతానిక అనేటువంటి ఇంకా మీమాంస వాళ్ళలో ఉంది. కానీ ఇది వైసీపీ తెలంగాణ శాఖకు సంబంధించినటువంటి సమావేశం కాదు, పూర్తిగా ఇది షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించిన తర్వాతనే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వైఎస్ ఆత్మీయ సమ్మేళనం. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా చాలా వరకు కూడా క్షేత్రస్థాయిలో ఇంకా వైఎస్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, వైఎస్ ముద్ర అనేది తెలంగాణ ప్రజల్లో ఇంకా చాలా వరకు కూడా లోతుగా గూడు కట్టుకుని ఉంది. సో రాజశేఖర రెడ్డి ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ ను మనం తట్టి లేపి మళ్లీ తెలంగాణలో రాజకీయ పరమైనటువంటి కదలిక రాజశేఖర రెడ్డి పార్టీ రూపంలో తీసుకురావాలనేటువంటి అంశాన్ని షర్మిల ఎజెండగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేటువంటి నామకరణం పార్టీ నామకరణం చేసుకుంది అంటే గనక రాజశేఖర రెడ్డి ముద్రని రాజశేఖర రెడ్డి అంశాన్ని పార్టీ పేరులో కావచ్చు జెండాలో కావచ్చు ఆమె తీసుకోపోయేటువంటి ఎజెండాలో కూడా కావచ్చు ఏదైనా కూడా రాజశేఖర రెడ్డి ముద్ర చాలా స్పష్టంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా త్వరలోనే పార్టీని రిజిస్టర్ చేయడం, అలాగే భారీ బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రజల ముందు తను తీసుకోబోయేటువంటి ఏర్పాటు చేయబోటువంటి పార్టీ ఏది, తాను తీసుకుంటున్నటువంటి నిర్ణయాలేంటి, ఎందుకు తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, తాను తీసుకోబోయే ఏర్పాటు చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ భారీ బహిరంగ సభ వేదికగా షర్మిల కుండబద్దలు కొట్టినట్టుగా ప్రజలకు వివరించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చెప్పండి. జగన్ పై కోపంతోనే పార్టీ పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది, కానీ షర్మిల ధైర్యాన్ని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎలక్షన్స్ టైంలో తాను కూడా ముందుండి పాదయాత్ర చేసి భరోసా కల్పించింది పార్టీకి. అలాంటి షర్మిల ఈరోజు పార్టీ పెడుతున్నారు, తన వెనక ఉన్న పెద్ద శక్తి ఎవరు? బ్రదర్ అనిలే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి క్రమంలో షర్మిల పార్టీ బాధ్యతలంతా కూడా భుజానికి ఎత్తుకున్నారు. చాలా వరకు కూడా భుజానికి ఎత్తుకుని చాలా వరకు కూడా నా పేరు సాయి కిరణ్ గౌడ్ అండి, హైదరాబాద్ జిల్లా విద్యార్థి విభాగ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాండి. చెప్పండి సార్. చెప్పండి. దేనికోసం అంటే ఈరోజు కొత్త మాకు వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. ఇప్పుడు వైఎస్ఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ నుంచి పిలుపు వచ్చింది కాబట్టి మేము ఈరోజు వచ్చినాము. ఇప్పుడు పార్టీ పెట్టేది ఒక కొద్ది క్షణాల్లో తెలుస్తుంది. పార్టీ వైఎస్ఆర్ ఫ్యామిలీ తరఫున నుంచి మాత్రం పార్టీ పెడితే అది పక్క షర్మిల అక్క గారు పెడతారు. 100% వాళ్ళకి మేము మద్దతు తెలుపుతున్నాం. వైఎస్ఆర్సీపీ గారిని, వైఎస్ఆర్సీపీ తెలంగాణ పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జగన్ గారి పార్టీ ఇది 100% అని చెప్తున్నాము. వైసీపీ పార్టీ తెలంగాణలో ఉంది, మళ్ళీ షర్మిల వచ్చి కొత్తగా పార్టీ ఏర్పాటు చేసే అవసరం ఏమవుతుంది అంటే కొత్తగా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ఎలా డెవలప్ చేస్తున్నారో తెలంగాణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వైఎస్ షర్మిల గారు కావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి 100% షర్మిల గారి నాయకత్వం తెలంగాణకి కావాల్సి ఉంటుంది. విడతల వారిగా వస్తున్నటువంటి వాళ్ళు, విడతల వారిగా వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తమ షర్మిల మీద తమకుండేటువంటి అభిమానాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వచ్చేటువంటి వాళ్ళు షర్మిలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ తెలంగాణలో ఏర్పాటు చేయబోయేటువంటి పార్టీ, తెలంగాణలో ఏర్పాటు చేయబడి పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి తమ మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళు తెలంగాణలో సంక్షేమ రాజ్యం, రాజన్న రాజ్యం సంక్షేమ పర్వతం అందాలి అంటే గనక తప్పకుండా షర్మిల మళ్ళీ కొత్త పార్టీ రూపంలో రావాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు అన్నట్టుగా షర్మిల జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి క్రమంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి క్రమంలో ఆ పార్టీ బాధ్యతనంతా భుజానికి ఎత్తుకొని పార్టీని నడిపించినటువంటి పరిస్థితిని మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసాం. అన్ని జిల్లాల్లో కూడా షర్మిల వైఎస్ఆర్ సంబంధించినటువంటి అభిమానులు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున లోటస్ పాండ్కి వచ్చారు. వాళ్ళంతా కూడా ఉదయం నుంచి కూడా షర్మిల కోసం, షర్మిల మాటల కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆత్మీయ సమ్మేళనంలో కేవలం కొంతమంది నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులకు మాత్రమే ఆహ్వానాలు అందినటువంటి నేపథ్యంలో ఎవరికైతే ఆహ్వానాలు ఉన్నాయో వాళ్లను మాత్రమే సమావేశం లోపలికి అనుమతించారు. వాళ్లు మాత్రమే షర్మిలతో ప్రస్తుతం సమావేశం నడుస్తుంది. 11 తర్వాత ప్రారంభమైనటువంటి సమావేశం ఇప్పటివరకు కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంది. మధ్యలో ఒకసారి మాత్రం షర్మిల బయటకు వచ్చి గేట్ లోపల నుంచి అభిమానులకు వచ్చినటువంటి అభిమానులకి అభివాదం చేసి మళ్లీ సమావేశంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి మాత్రమే ఇప్పటి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అటు ఆదిలాబాద్ దగ్గర నుంచి ఇటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కావచ్చు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు లోటస్ పాండ్ కు తరలి వచ్చినటువంటి పరిస్థితి. అందరూ కూడా ఒకటే మాట, రావాలి షర్మిల, కావాలి షర్మిల అనేటువంటి
ప్లకార్డ్స్ ను పట్టుకుని తెలంగాణ రాజకీయాల్లో షర్మిల శకం మొదలు కావాలి, షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలి, తప్పకుండా వైఎస్ఆర్ ఏ రకంగా అయితే వైఎస్ కు అభిమానించామో, వైఎస్ కు దీవెనలు అందించామో, రాజ్యం దిశగా తమంతా కూడా మద్దతు ఇచ్చామో, షర్మిలకు కూడా తప్పకుండా అదే తరహా దీవెనలు తమ ఉంటాయి కాబట్టి తప్పకుండా షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బాణసంచా పేలుస్తూ కావచ్చు, డప్పులు వాయిస్తూ కావచ్చు, ఇలా రకరకాల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముందుకొచ్చినటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా వచ్చినటువంటి అభిమానులు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము జనగం నుండి వచ్చాము, సిద్దిపేట జిల్లా నుండి జనగం. మాది వైఎస్ఆర్ షర్మిల గారు పాదయాత్ర చేయబోతున్న తెలియగానే వెంటనే వచ్చేసాము. వైఎస్ఆర్ షర్మిల పాదయాత్రలో పాల్గొని ఆమె పార్టీకి మేము ముందు తీసుకుపోవాలని కోరుతున్నాము. అదేవిధంగా వైఎస్ షర్మిల పెట్టేటువంటి కొత్త పార్టీలో మేము ముందుండి ఆమెని తెలంగాణ వ్యాప్తంగా తింపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి కేసీఆర్ కుటుంబ పాలనని పారదోలి షర్మిల యొక్క నాయకత్వం కోరుకోవాలని చేస్తున్నాము. దీనికి మేము ముందుండి పోరాడతామని చేస్తున్నాము. షర్మిల చెప్పినట్టుగానే తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు, రాష్ట విభజన తర్వాత ఏకపక్షంగా నిరంకుశ పాలన సాగుతుంది, మళ్లీ రాజన్న రాజ్యం వచ్చే దిశగా మన నిర్ణయాలు ఉంటాయి, మన పార్టీ ఎజెండా ఉంటుంది అనేటువంటి మాట ఆమె సమావేశంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. చెప్పండి పెద్ద, మీరు చాలా వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని అనుకరిస్తూ మాట్లాడారు, ఇందాక కూడా మాట్లాడినటువంటి పరిస్థితి తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీకి అవకాశం ఉందా, ఏర్పాటు మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు అవసరం అనిపిస్తుంది? నేను సూర్యాపేట నుంచి వచ్చానండి, సూర్యాపేట జిల్లా. మాది నేను రాజశేఖర రెడ్డి గారి గెటప్ ఒక 10 సంవత్సరాల నుంచి వేషధారణ చేస్తున్నాను. ఆయన లాగానే వాయిస్ కూడా ఇమిటేట్ చేస్తూ నేను తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ఈ వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువ, ఆంధ్రాలో కూడా మొన్న ఎలక్షన్లో జగన్ ఎలక్షన్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను జగ్గేపేట ఎమ్మెల్యే స్వామిని ఉదయభాను గారి అక్కడ గెలిపించడం జరిగింది. ఆ గెటప్లో ఎక్కడ చూసినా కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని వారి మీద ఉన్న ప్రేమాభిమాన్ని నా మీద చూపిస్తారు. నిజంగా రాజశేఖర రెడ్డి అని నా మీద చూపించే ప్రేమకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు షర్మిల గారు కూడా మరి వారు ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఒక కార్యక్రమం పెట్టారు, చాలా సంతోషం. షర్మిల గారు పార్టీ పెడితే మరి కంపల్సరీ వారు అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఎందుకంటే ఇలా అన్ని పార్టీలలో రాజశేఖర రెడ్డి గారు అభిమానులు, ఇవాళ పార్టీలు కూడా ఏది కూడా సరిగా లేవు కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి షర్మిల గారు ఇక్కడ వస్తే ఇప్పుడు చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి అభిమానులు చెప్తున్నది తెలంగాణలో మరో పార్టీ ఏర్పాటుకు అయితే చాలా స్పష్టంగా అవకాశం ఉంది, ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ అనిశ్చితి ఉంది కాబట్టి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తే కనుక తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనేటువంటి ధీమా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కనిపిస్తుంది. ఒక షర్మిల ఒక సరైనటువంటి రాజకీయ ఎజెండాతోనే తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో విభేదించినటువంటి షర్మిల తన రాజకీయ అరంగేట్రాన్ని తెలంగాణ నుంచి మొదలు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ పార్టీ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చి వైఎస్ఆర్ సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో పాత వాళ్ళందరినీ కూడా పిలిచి వారి అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సమావేశంలో కూడా ఆమె తక్కువగానే మాట్లాడారు, వచ్చినటువంటి వాళ్ళని నేను ఒకసారి సమావేశ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తేనే మీరంతా ఇక్కడికి వచ్చారు, మీరు అంటే మీరు వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానం మీకు ఎంత అభిమానం ఉందో ఇంకా నాకు అర్థమవుతుంది, మీకు అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అనేటువంటి మాట షర్మిల సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తను ఒక్క ఫోన్ కాల్ తో ఇంతమంది ఇక్కడికి వేలాదిగా కదిలి వచ్చారంటే గనక తప్పకుండా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ గడ్డపైన రాజన్న రాజ్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే జనరంజకమైనటువంటి పాలన అందించారో మళ్లీ ఆ తరహా పాలన మనం తీసుకురావాలి, దానికోసమే నేను మళ్లీ ఒక వైఎస్ఆర్ రూపంలో తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నానంటే ఒక స్పష్టత ఆమె సమావేశంలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు విభేదాలంటే అంతా ఒకే కుటుంబం, వైఎస్ఆర్ కుటుంబంగానే ఉన్నప్పటికీ కూడా
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి క్రమంలో షర్మిల పార్టీ బాధ్యతనంతా భుజానికి ఎత్తుకుని పాదయాత్ర, ఒక మహిళ అయినప్పటికీ కూడా దాదాపు 3,000 కిలోమీటర్ల ఆమె పాదయాత్ర చేశారు. పార్టీనంతా కూడా పార్టీ క్యాడర్లో మనోధైర్యం నింపారు. ఇక్కడ కూడా పార్టీ క్యాడర్లు డిస్టర్బ్ కాకుండా చూశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ షర్మిల విషయంలో అంత ఆ స్థాయిగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం అనేటువంటి విషయంలో షర్మిల కొంత నారాజు అయినటువంటి క్రమం, ఆమె భర్త కూడా అనిల్ కూడా నారాజులో ఉన్నటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదించే తెలంగాణ రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే దాన్ని తీసుకుని తెలంగాణ రాజకీయాల్లో అడుగు వేయబోతున్నారు షర్మిల. ఆ దిశగానే ఈ ఆత్మీయ సమ్మేళనంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఆమె మాట్లాడుతున్నటువంటి అంశాలు కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమావేశంలో పాల్గొన్న వాళ్ళు చెప్తున్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, బయట ఉన్నటువంటి వైఎస్ఆర్ సంబంధించినటువంటి అభిమానులు చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి సింక్ అవుతా ఉన్నాయి. కాబట్టి షర్మిల జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణ రాజకీయాలు వచ్చి తెలంగాణ రావు పార్టీ ఏర్పాటు చేస్తే కనుక తప్పకుండా సక్సెస్ రేట్ ఉంటుంది అనేటువంటి అభిప్రాయం ఇక్కడికి వచ్చినటువంటి మెజార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆనాడు రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణలో ఉన్నటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా మెజారిటీగా కేసీఆర్ కట్టా చేయారు, కేసీఆర్తో ఉన్నారు. చాలా వరకు కూడా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి సెటిలర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా కేసీఆర్ తో అటాచ్ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారు. సో ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రాజకీయంగా వీటితో కేసీఆర్ అనుకూలంగా లబ్ది పొందారు అనేటువంటి అంచనా ప్రస్తుతం షర్మిలకు సంబంధించినటువంటి సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది. అంటే దీన్ని షర్మిల అభిప్రాయంగానే చూడాలి. రెడ్డి సామాజిక వర్గం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీతో ఉండేది ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి క్రమంలో మెజారిటీ రెడ్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉండేటువంటి వాళ్ళు. సో రాష్ట్ర విభజన తర్వాత కూడా రెడ్డి సామాజిక వర్గం మెజారిటీగా కాంగ్రెస్ పార్టీతో ఉండింది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా రెడ్లలో డివిజన్ వచ్చేసింది. వాళ్ళంతా కూడా కేసీఆర్ కు జై కొట్టినటువంటి సందర్భం, రాయలసీమ రెడ్లు ఇక టోటల్ గా టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టినటువంటి సందర్భం. ఈ అంశం చాలా స్పష్టంగా గత సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినటువంటి మెజారిటీ స్థానాలు సెటిలర్స్ ఉన్నటువంటి స్థానాలనే టీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా విజయం సాధించినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని బేరీజ్ వేసుకున్నటువంటి క్రమంలో షర్మిల గనక రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ తో ఇక్కడ ఒక తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే గనక తప్పకుండా ఈ ఓటు బ్యాంక్ అంతా కూడా తప్పకుండా షర్మిల పార్టీ వైపు వస్తుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. దానికి తోడు క్రిస్టియన్లంతా కూడా మూకుమాటిగా షర్మిల పార్టీకి మద్దతు తెలిపేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో మనం పార్టీ వేసి పార్టీ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ముందడుగు వేస్తే గనక తప్పకుండా సక్సెస్ రేట్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ చిన్న రాష్ట్రం, చాలా పరిమితమైనటువంటి 119 స్థానాలే ఉండేది. ఇక్కడ ఉండేటువంటి మ్యాజిక్ ఫిగర్ చాలా సున్నితంగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కూడా మ్యాజిక్ ఫిగర్ లో 1-2 సీట్లు అటు ఇటు అయినప్పటికీ కూడా చాలా వరకు కూడా అధికారం మార్పిడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే మనము ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా మనం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానాలు సాధిస్తే గనక తెలంగాణలో మనం కూడా రాజకీయ శక్తిగా ఎదగడం కావచ్చు. వేరే పార్టీతో పొత్తులో ఉంటే గనక అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వీటన్నిటి నేపథ్యంలోనే తప్పకుండా పార్టీ ఏర్పాటు చేయడం అనేది సరైనటువంటి నిర్ణయం. కాబట్టి ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పుడు ఉండేటువంటి తెలంగాణలో కేసీఆర్ పాలనలో ఉండేటువంటి లోటుపాట్లన్నీ ఎత్తు చూపుతూ గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు మరోసారి గుర్తు చేస్తూ వీటన్నిటిని మేళవించి ప్రస్తుతం మన ఎజెండా ఏంటి, మన రాజకీయ ఎజెండా ఏంటి, ప్రజల పక్షాన మనం ఏం చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లితే గనక రాజకీయంగా మనం లబ్ది పొందొచ్చు అనేటువంటి ఒక వ్యూహం షర్మిల వర్గంలో కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈ రకమైనటువంటి రాజకీయ పాచికలు వేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ లోపలనటువంటి కుటుంబాల్లో మళ్ళీ కోలాహలం మొదలైంది.
ఒకరొకరుగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో షర్మిలను కలిసేందుకు పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున మళ్లీ పోటీ పడతా ఉన్నారు. బయట ఉండేటువంటి వాళ్లంతా కూడా మళ్లీ డబ్బులు వాయిస్తూ కోలాహలంగా డబ్బులు వాయిస్తూ తమ అభిమానాన్ని దాటినటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం అయితే మీటింగ్ కొనసాగుతుంది. మీటింగ్ మరి కాసేపట్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీటింగ్ పూర్తయితే కనుక అసలు షర్మిల రాజకీయ పార్టీ విషయంలో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కేసార్.